దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. గతించిన కాలములో మన ప్రవర్తన ద్వారా దేవునికి బాధను కలిగించినప్పుడు ఆయన మనలను ఎన్నో మారులు దర్శించిన మన నడకలను సరిచేసుకోకుండా మరల పాపము చేయుచు దేవునిని గాయపరిచాము. ఎన్ని మారులు గర్ధించినా మనము లోబడక తిరుగుబాటు చేయుచునే వచ్చాము. మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియల వలన ఆయన మనలను విసర్జించి మనకు దూరమయ్యారు. ప్రభువు సర్వకాలము విడనాడరు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగుచేయరు. ఆయన కోపించుచునే తన గొప్ప వాత్సల్యమును మన ఎడల చూపిస్తారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవాయే మనందరి విమోచకుడు. మన క్రియలను బట్టి ఆయనకు ఒకవేళ కోపము కలిగినా ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, గాని ఆయన చూపించు దయ మన జీవితకాలమంతయు ఉంటుంది. వాత్సల్యపూర్ణుడగు యెహోవా దేవుడు మనలను కనికరించి ఆయన గొప్ప వాత్సల్యమును చూపించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా దేవుని కృప కొరకు ఆయన సహాయమును పొందు నిమిత్తము మనము సహనముతో కనిపెట్టుకోవాలి. రెండవదిగా దేవుని దృష్టికి నిర్దోషులుగా ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్సుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ గొప్ప వాత్సల్యముతో మమ్మను మీరు సమకూరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.